ఫ్రెండ్స్ టాపిక్లకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాతనే వచ్చే బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేయండి హై ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఉపరాష్ట్రపతి అనే అంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకున్నాం ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గతంలో నిర్వహించినటువంటి సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు కూడా ఉపరాష్ట్రపతి అనే అంశానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే వచ్చింది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు కేటగిరీ వన్ పోస్టులకు సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వివరాలు వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇప్పుడు ఉపరాష్ట్రపతి అనే అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం నేను కొద్దిగా ఫాస్ట్గా రివిజన్ చేస్తాను ఉన్నా సిలబస్ అందరినీ కొద్దిగా ఫాస్ట్గా రివిజన్ చేస్తాను ఉన్నాను కాబట్టి వీలైనంత వరకు మీరు తొందరగా అర్థం చేసుకునేటట్లు ట్రై చేయండి ఎందుకంటే ఎగ్జామినేషన్కి సమయం తక్కువగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి ప్రతిష్టాత్మకమైన హోదాను కలిగి ఉంటాడు ఉపరాష్ట్రపతి పదవిని అమెరికా నుండి గ్రహించారు ఉపరాష్ట్రపతి పదవిని ఏ దేశం నుంచి గ్రహించారంటే అమెరికా దేశం నుంచి గ్రహించారు అనేసి ఆన్సర్ ఇవ్వచ్చు అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి అర్హతలను చూసుకున్నట్లయితే భారతీయ పౌరుడే ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాల వయసు నిండిన వాడే ఉండాలి రాజ్యసభకు ఎన్నికయ్యే సభ్యుడికి ఉండే ఇతర అర్హతలు ఉండాలి ఉపరాష్ట్రపతికి పోటీ పడే వ్యక్తికి అర్హత వయసు ఎంత అంటే ముప్పై ఐదు సంవత్సరాలు అనేసి ఆన్సర్ ఇవ్వచ్చు అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నా ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చినందు ప్రకరణ వచ్చేసిన అరవై ఆరు ఒకటి ప్రకరణలో పేర్కొనడం జరిగింది ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటారనమాట ఇంకా ఉపరాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికపై తలెత్తే వివాదాలను సుప్రీంకోర్టు విచారిస్తుంది ఉపరాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికపై తలెత్తే వివాదాలను ఎవరు విచారిస్తారంటే సుప్రీంకోర్టు విచారిస్తుంది డెబ్బై ఒకటి అధికరణ ప్రకారం అలాగే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి అంటే రాష్ట్రపతి సమక్షంలో అనేసి ఆన్సర్ ఇవ్వండి కాకపోతే పదవీ కాలాన్ని చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతి పదవి యొక్క పదవీ కాలం వచ్చిందను ఐదు సంవత్సరాలు పదవీ కాలం పూర్తి కాకపోయినా రాజీనామా చేయవచ్చు ఇతను తన రాజీనామాను రాష్ట్రపతికి పంపాలి ఉపరాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి పంపాలి అంటే కదా రాష్ట్రపతికి పంపాలి అనేసి ఆన్సర్ ఇవ్వండి అలాగే రెండవ పర్యాయం కూడా ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు పోటీ చేయొచ్చేంటికినా ఎన్నిసార్లు అయినా పోటీ చేయొచ్చు అనేసి అర్థం కాకపోతే ఈ తొలగించే విధానం గురించి తెలుసుకున్నాం ఉపరాష్ట్రపతి పదవిని తొలగింపు వచ్చిందను అరవై ఏడు బి ప్రకరణలో పేర్కొనడం జరిగిందనమాట తొలగింపు తొలగించే తీర్మానాన్ని మొదట రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలి అంటే కన్నా ఆప్షన్స్లో ఏ సభ ఇచ్చే రాజ్యసభ లోక్సభ ఈ విధంగా ఇచ్చారనుకోండి ఆన్సర్ వచ్చేసి రాజ్యసభ అనేసి సెలెక్ట్ చేయాల్సింది ఉంటుందన్నమాట అలాగే ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే పద్నాలుగు రోజుల ముందుగా ముందస్తు నోటీస్ ఇవ్వాలి ఈ తీర్మానాన్ని రాజ్యసభలో మెజార్టీ సభ్యులు ఆమోదిస్తే ఆ తర్వాత లోక్సభ కూడా ఈ తీర్మానానికి అంగీకారం తెలిపితే ఉపరాష్ట్రపతి తొలగించబడతారనమాట అయితే ఇప్పటి ఏ ఉపరాష్ట్రపతి కూడా తొలగించబడలేదు ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు ఈయన సభకు అధ్యక్షత వహించరాదు సమావేశాల్లో పాల్గొనవచ్చు కానీ ఓటు వేయరాదు ఇది ముఖ్యమైన పాయింట్ అనమాట ఫ్రెండ్స్ ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షత వహిస్తాడు కదా ఆ ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు ఈయన ఓ రాజ్యసభకు అధ్యక్షత వహించేదానికి అవకాశం ఉండదనమాట కానీ ఆయనను తొలగించే తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సమావేశంలో పాల్గొనవచ్చు అలాగే ఓటు వేసేదానికి కూడా అవకాశం ఉండదు ఇవి ముఖ్యమైన పాయింట్స్ అనమాట వీటిని ప్రశ్నల రూపంలో అడుక్కోకున్నప్పటికీ ప్రవచనాల రూపంలో అడగవచ్చు క్రింది వాటి కింది క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చి ఒక నాలుగు పాయింట్స్ ఎత్తేస్తారు కదా సరైన వాక్యాన్ని గుర్తించాల్సి ఉంటుందన్నమాట అటువంటి సందర్భంలో ఏమిస్తారు ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు ఏ సభకు అధ్యక్షత వహిస్తాడు అనే పద్ధతిలో అడగచ్చు అనమాట అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం ఆ టైంలో ఏం గుర్తు రావాలా అధ్యక్షత వహించరాదు వహించడు అనేసి గుర్తుకొచ్చేయాల్సింది ఉంటుంది అనమాట అప్పుడు ఇది సరైన వాక్యం కాదు అనేసి మనం గుర్తించేదానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఒకటి ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు ఈయన సభకు అధ్యక్షత వహించరాదు అలాగే సమావేశాల్లో పాల్గొనవచ్చు కానీ ఓటు వేయరాదు అనే ముఖ్యమైన పాయింట్స్ని గుర్తించుకోండి ఇక జీతపత్యాల విషయాలని చూసుకున్నట్లయితే కన్నా జీతపత్యాలు చూసుకుంటే కన్నా ఉపరాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి హోదాలో ఏ విధమైన జీతపత్యాలు లేవు కానీ రాజ్యసభ చైర్మన్ హోదాలో రెండవ షెడ్యూల్లో నిర్ణయించిన మేరకు ఆయన జీతపత్యాలు పొందుతాడు వీటిని పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వేతనం నాలుగు లక్షల రూపాయలు ఫ్రెండ్స్ ఉపరాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి హోదాలో ఎటువంటి జీతభత్యాలు లేవన్నమాట ఈ ఉపరాష్ట్రపతి గారు రాజ్యసభకు చైర్మన్ కాబట్టి రాజ్యసభ చైర్మన్ హోదాలో ఆయనకు నెలకు నాలుగు లక్షల రూపాయల వేతనాన్ని ఇస్తారు ఈ వేతనాన్ని వచ్చిందో పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుందనమాట ఉపరాష్ట్రపతి యొక్క వేతనాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే కన్నా పార్లమెంట్ నిర్ణయిస్తుంది అనేసి ఆన్సర్ వచ్చు అలాగే ప్రస్తుతం ఉపరాష్ట్రపతి యొక్క నెలసరి వేతనం ఎంత అంటే నాలుగు లక్షల రూపాయలు అనేసి ఆన్సర్ ఇక ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలను చూసుకున్నట్లయితే కన్నా ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవి రీత్యా అధ్యక్షుడు ఈయన రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు అలాగే రాష్ట్రపతి పదవి ఏ కారణం చేతనైనా ఖాళీ అయినప్పుడు అంటే రాష్ట్రపతి మరణించినా కానీ అలాగే రాష్ట్రపతి గారు రాజీనామా చేసినా కానీ లేదంటే కనుక రాష్ట్రపతి తొలగింపబడినా కానీ రాష్ట్రపతి పదవి ఏ కారణం చేతనైనా ఖాళీ అయినప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు ఆర్టికల్ అరవై ఐదు ప్రకారం ఈ సమయంలో ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించడు ఈ పాయింట్ని కూడా గుర్తించుకోండి ఉపరా ఉపరాష్ట్రపతి గారు రావు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసే సమయంలో రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించాడు అనమాట నెక్స్ట్ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించే కాలపరిమితి గరిష్టంగా ఆరు నెలలకు మించకూడదు లేదా నూతన రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టే వరకు ఆయన రాష్ట్రపతిగా పదవిలో కొనసాగుతాడు అలాగే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించే సమయంలో ఆయనకు రాష్ట్రపతికి గల జీతపత్యాలు అధికారాలు సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది ఇది కూడా ముఖ్యమైన పాయింట్సే అనమాట ఇవి రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాల వివరాలు